ప్రపంచంలో ఎక్కువ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగే ప్రదేశం ఏది? చనిపోయిన వారితో మాట్లాడడానికి ఒక ఫోన్ ని తయారు చేయాలనుకున్న వారు ఎవరు? పర్పుల్ కలర్ అంటే భయపడే ఫోబియా ఏది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టొరంటో, అనంటాడియా, కెనడా, ఈ దేశాలలో ప్రతి ఏడాది 75 ఫిల్మ్ ఫెస్టివల్స్ దాకా జరుగుతుంటాయి. ప్రపంచంలోనే ఇంకెక్కడా ఇంత భారీ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్స్ జరగవు. గిన్నిస్ బుక్ వారి అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచంలో ఒక మనిషి యొక్క నోరు అత్యంత వెడల్పు కలిగి ఉంది ఎవరికంటే డొమింగో అనే వ్యక్తికి. ఇతను అంగోళాకు చెందినవాడు. ఇతని నోరు దాదాపు 6.7 ఇంచుల వెడల్పు వరకు సాగుతుంటుంది. సూర్యుడి నుంచి అప్పుడప్పుడు టొరంటోలు వస్తుంటాయి, అంటే సుడిగాలుల్లాగా కుండ్రంగా తిరుగుతూ వేడి బయటకు వస్తుంటుంది. అది సూర్యుడి నుంచి దాదాపు 40 గంటల పాటు బయటకు విడుదలవుతుంది. దీనిని నాసా వాళ్ళు ఫోటో కూడా తీశారు. ఈ సుడిగాలుల్లో వేడి ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 5 మిలియన్ యూనిట్ల ఫారెన్ హీట్ ఉంటుంది. దీని దగ్గరలోకి వెళ్తే మాడి మసైపోవడమే, ఇంకో దారి లేదు. ఇటలీలోని వెనిస్ నగరం అంటే చాలా మందికి ఇష్టం. ఇదే ప్రపంచంలోనే ది బెస్ట్ హాలిడే స్పాట్. కానీ ఈ నగరం గ్లోబల్ వార్మింగ్ వలన నెమ్మది నెమ్మదిగా మునిగిపోతోంది. ప్రతి ఏడాది 1 లేదా 2 మిల్లీమీటర్లు అక్కడి సముద్ర నీటి మట్టం పెరుగుతూ ఉండడం వలన ఈ నగరం మునిగిపోతూ ఉంది. అలాగే ఈ నగరం తూర్పు వైపుకు జరుగుతూ కూడా ఉంది. భవిష్యత్తులో మీరు చూద్దామన్నా వెనిస్ నగరం ఉండకపోవచ్చు. అందుకే ఈలోపే మీరు చూద్దామనుకుంటే ట్రిప్ వేసుకోండి. మైకేల్ జాక్సన్ యొక్క బిల్లీ జీన్స్ వీడియో మాత్రమే ఎంటీవీలో రిలీజ్ అయిన బ్లాక్ ఆర్టిస్ట్ వీడియో. అంతకుముందు ఏ బ్లాక్ ఆర్టిస్ట్ వీడియో ఎంటీవీలో రిలీజ్ అవ్వలేదు. రిపబ్లిక్ ఆఫ్ మెడగాస్కర్ అనేది ఈ భూమి మీద ఉన్న అత్యంత పెద్ద ఐలాండ్స్లో 4వది. ఇది దాదాపుగా 5,77,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. ప్రపంచంలో పెద్ద ఐలాండ్లు ఏవి అంటే బోర్నియా ఐలాండ్, గ్రీన్లాండ్ ఐలాండ్, న్యూగినియా ఐలాండ్, తర్వాత మెడగాస్కర్ ఐలాండ్. సాలమాండర్స్ అనేవి చాలా ప్రత్యేకమైనవి. ఇవి ఊపిరి తీసుకోవడానికి ఊపిరితిత్తులు ఉండవు. వీటి చర్మం ద్వారా నోటిలో ఉన్న ఒక ప్రత్యేకమైన టిష్యూ ద్వారా ఇవి గాలిని పీల్చుకుంటాయి. అందుకే వీటి చర్మం, నోరు ఎప్పుడూ కూడా తడిగా ఉంటుంది. అందువలన ఇవి దాని ద్వారా ఊపిరి తీసుకుంటూ బ్రతకగలుగుతున్నాయి. అందువల్లనే ఇవి ఎక్కువగా తడి ఉన్న ఏరియాలోనే ఉంటాయి. హ్యారీ హుడీ అనే ఇతను మెజిషియన్, ఒక ఎస్కేప్ ఆర్టిస్ట్. ఇతను మెజిషియన్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ పైలట్ కూడా. ఇతను జర్మనీలో విమానాన్ని ఎగురవేయాలని ప్రయత్నం చేశాడు, కానీ అది క్రాష్ అవ్వడం వలన అందులో ఇతనికి గాయాలు కూడా అయ్యాయి. అలాగే ఆస్ట్రియాలో విమానాన్ని ఎగురవేసిన మొట్టమొదటి పైలట్ కూడా ఇతడే. చైనాలో ఎగ్జామ్స్ రాస్తూ చీటింగ్ చేస్తూ దొరికిపోతే వారికి కొన్నేళ్ల పాటు పరీక్షలు రాయకుండా బ్యాన్ చేస్తారు. అంతేకాకుండా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేసినా, వారి బదులు వేరే వాళ్ళని ఎగ్జామ్స్ రాయమని డబ్బులిచ్చినా వారికి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. చాలా కఠినమైన శిక్షలను వేస్తారు కూడా. మనుషులలో ఒక వింతైన డిజార్డర్ ఉంది, అదే వాకింగ్ కాప్ సిండ్రోమ్. ఇది ఉన్నవాళ్ళు వేర్వేరు రకాల ఆలోచనలతో ఉంటారు. అంటే వాళ్ళు చనిపోయినట్టుగా, వారు ఈ భూమి మీద లేనట్టుగా, వారిని ఎవరో లాగేసుకుంటున్నట్లుగా, వారి శరీరాన్ని ఎవరో ఖాళీ చేస్తున్నట్లుగా, అలాగే వారి అవయవాలన్నీ ఎవరో తీసేసుకుంటున్నట్లుగా ఇలా వింత వింత ఆలోచనలు వస్తుంటాయి. అంతేకాకుండా ఇది ఎంత డేంజర్ అంటే ఒక్కొక్కసారి ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు. గిన్నీస్ బుక్ వారి అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద నత్త శాస్త్రవేత్తలకు కనబడింది. ఇది దాదాపుగా 900 గ్రాముల బరువు ఉంది. అలాగే 15.5 ఇంచుల పొడవు ఉంది. దాని ముక్కు నుంచి తోక వరకు ఇంత పొడవు ఉంది. దీనిని 1976వ సంవత్సరంలో సిరాలియోన్ అనే ప్రాంతంలో కనుగొన్నారు. 2016లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన భారీ ఎయిర్ఫామ్ని కనుగొన్నారు. దీనిని ఇంగ్లాండ్లోని ఒక కూరగాయల తోటలో కనుగొన్నారు. ఇది సుమారు 16 ఇంచుల పొడవు ఉంది. అలాగే దీని బరువు 29 గ్రాములు ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఎయిర్ఫామ్స్ కంటే ఇది రెట్టింపు బరువు ఉంది. అందుకే ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ద సరేనియం టోడ్ అనే ఒక వింతైన జీవి ఉంది. ఇది తన పిల్లలను ఎలా పెడుతుందో తెలుసా? దీని చర్మం వెనుక భాగంలో కొన్ని రంధ్రాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో గుడ్లను పెడుతుంది. అవి పొదిగిన తర్వాత ఆ గుడ్ల నుంచి పిల్లలు దాని చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి. నిజానికి ఇది చాలా వింతైన జీవని శాస్త్రవేత్తలు అంటున్నారు. జేమ్స్ మాడిసన్ అనే ఇతను అమెరికా ప్రెసిడెంట్స్లో చాలా పొట్టివాడనే చెప్పచ్చు. ఇతని ఎత్తు కేవలం 5.3 అడుగులు మాత్రమే. మిగతా వారు దాదాపుగా ఇతని కంటే ఎత్తుగానే ఉన్నారు. అలాగే బరువులో చూసుకున్నా ఇతను చాలా తక్కువ బరువు ఉండేవారు. అబ్రహాం లింకన్ ఎత్తు 6.2 బరువు, 170 పౌండ్ల బరువు ఉంటే ఇతను కేవలం 98 నుంచి 100 పౌండ్ల వరకు మాత్రమే బరువు ఉండేవాడు. అంటే కేవలం 45 కేజీలు మాత్రమే ఉండేవాడు. పెంటగాన్లో ఒకప్పుడు ఎక్స్ట్రా బాత్రూమ్స్ నిర్మించేవాళ్ళు. అంటే ఇందులోని
డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో తెల్లవారికి ప్రత్యేకంగా నల్లవారికి ప్రత్యేకంగా బాత్రూంలను కట్టేవారు. కానీ తర్వాత అన్నింటినీ ఒకటిగా మార్చారు. మనుషులలో ఒక రేర్ కండిషన్ ఉంది, అదేంటంటే ఆక్వాజెనిక్ అనే కండిషన్. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి కాస్త నీరు తగిలినా, అంటే వేడి నీరు అయినా చల్లనీరు అయినా తగిలినా వారి చర్మం పైన విపరీతమైన దద్దుర్లు వస్తాయి. దీనికి కారణమేంటో శాస్త్రవేత్తలకు ఇంకా తెలియలేదు. 1920లో థామస్ ఎడిసన్ ఒక ప్రత్యేకమైన స్పిరిట్ ఫోన్ని తయారు చేయాలనుకున్నాడు. ఈ స్పిరిట్ ఫోన్ని చనిపోయిన వారితో మాట్లాడేందుకు వీలుగా తయారు చేయాలనుకున్నాడు. కానీ చాలామంది ఇతను చెప్పింది నమ్మలేదు. కానీ ఇతను దానికోసం ప్రయత్నాలు కూడా చేశాడు. ఒక ఎథరల్ డివైస్ని కూడా తయారు చేశాడు. కానీ తరువాత అది ఎందుకో అంతకు మించి ముందుకు పోలేదు. ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన హోటల్స్ ఉన్నాయి. అవి ఇప్పటికీ రన్నింగ్లో కూడా ఉన్నాయి. అందులో ఒకటి సోబ్రినో డి బోటిన్. దీనిని 1725లో మాడ్రిడ్లో స్థాపించారు. దీన్ని ఫ్రెంచ్ కుక్ అయిన బోటిన్ తన భార్యతో కలిసి ఈ రెస్టారెంట్ని స్థాపించాడు. ఇది ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. పీనట్స్ని డైనమైట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారని మీలో ఎంతమందికి తెలుసు? నిజానికి పీనట్ ఆయిల్ను ఉపయోగించి గ్లిజరాల్ని తయారు చేస్తారు. ఈ గ్లిజరాల్ని ఉపయోగించి నైట్రోగ్లిజరిన్ని తయారు చేస్తారు. ఈ నైట్రోగ్లిజరిన్నే డైనమైట్లో లిక్విడ్ కింద ఉపయోగిస్తారు. దీని కారణంగా పీనట్స్ డైనమైట్ని తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. భూమి మీద హవాయ్ ఐలాండ్స్లో ఒక ప్రత్యేకమైన వింతైన వైట్ జీబ్రా ఉంది. ఇది హవాయ్లోని ఒక జూలో ఉంది. దీని పేరు జో. ఇలాంటిది ఈ భూమి మీద ఇది ఒక్కటే ఉంది. దీనికున్న ప్రత్యేకమైన లక్షణం వలన ఇది ఇలా ఉంది. అదే యమాలానాసిస్. ఈ ప్రత్యేకమైన కండిషన్ కారణంగా ఇది చూడడానికి మిగతా జీబ్రాల కంటే వేరుగా ఉంటుంది. ఇది గోల్డెన్ స్ట్రైప్స్ని కలిగి ఉంటుంది. అలాగే బ్లూ కలర్ కళ్ళని కలిగి ఉంటుంది. జూన్ 27, 2016 నార్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద బాన్ ఫైర్ని సెట్ చేశారు. దానివల్ల ఇది వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఈ ఫైర్ ఏకంగా 150 అడుగుల ఎత్తు వరకు నిలిచింది. అందుకే ఇది వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 1898వ సంవత్సరంలో సైంటిస్ట్ అయిన మేరీ క్యూరీ రేడియంని కనిపెట్టింది. ఈమె మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డిని రిసీవ్ చేసుకున్న మహిళ. అలాగే యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో ప్రొఫెసర్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ. అంతేకాకుండా నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి మహిళ. అంతేకాకుండా ఈ అవార్డుని 2 సార్లు గెలుచుకున్న, 2 వేరువేరు ఫీల్డ్స్కు సంబంధించి గెలుచుకున్న మహిళ కూడా ఈమె. బొస్సాబాల్ అనే వింతైన గేమ్ గురించి మీకు తెలుసా? దీనిని 2003 నుంచి 2005 మధ్యలో ఫిలిప్ అనే వ్యక్తి క్రియేట్ చేశాడు. ఈ గేమ్ మొత్తం 3 గేమ్లను కలిపి ఆడతారు. అవే వాలీబాల్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్. అలాగే సంగీతం కూడా ఉంటుంది. వీరు ఆడే కోర్టులో ట్రాపోలిన్లా ఉండే దానిపై ఆడుతూ గాలిలో ఎగురుతూ తేలుతూ జంపులు చేస్తూ 3 కలిపి ఆడుతుంటారు. ఇది ఒక ప్రత్యేకమైన గేమ్. దీనిని కొన్నాళ్లపాటే ఆడారు. తర్వాత ఎందుకో ఈ ఆటని కొనసాగించలేదు. జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ అయిన యాంకీ డమాస్క్ అనే ఫ్యాషన్ డిజైనర్ పాల నుంచి దుస్తులను తయారు చేస్తుంది. ఈమె ముందుగా పాల నుంచి ప్రోటీన్లను బయటకు తీస్తుంది. తర్వాత ఆ ప్రోటీన్ ద్వారా ఊల్ని తయారు చేస్తుంది. ఆమె దగ్గర నూడిల్స్ తయారు చేసే మిషన్ లాంటి మిషన్ ఉంది. దాంతో ఆమె అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి ఫైనల్గా బట్టలు తయారు చేస్తూ ఉంటుంది. పోలాండ్లోని జింబార్గ్ అనే ఊర్లో ఒక ఇల్లు ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది అన్ని ఇళ్లలాగా కాకుండా రివర్స్లో ఉంటుంది. దీనిని పాలిష్ బిజినెస్ మ్యాన్, ఫిలాంథ్రపిస్ట్ అయిన డానియల్ ఆ కాలంలో కమ్యూనిస్టుల ఎరా ముగిసింది అని చెప్పడానికి సూచికగా ఈ ఇల్లుని ఇలా కట్టించాడు. ఇది 2007లో పూర్తయింది. మామూలు ఇంటిని నిర్మించడానికి పట్టే సమయం కంటే 5 రెట్ల ఎక్కువ సమయం ఈ ఇంటిని కట్టడానికి పట్టింది. ఈ ఇల్లే కాదు, ఇంట్లోని వస్తువులు కూడా అన్నీ రివర్స్లో ఉంటాయి. కాకపోతే ఇంట్లోని బాత్రూములు ఉన్నాయి, అవి మాత్రం నార్మల్గానే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.